Namo Venkatesaya. Adhyatmika Viseshalaku Swagatam. Munduga Pradhanamsalu. Tirupati Kapilatirthamlo, Tamila Kartika Somavara Pujalu, Deeparadhanato, Swami Varini Sevinchina Bhaktulu. Ghananga Tirumangayalva Tirunakshatrotsavalu, Tirupati Govindaraja Swami Alayamlo, Divya Prabandha Ganam. Ghananga Ugra Pratyangira Devi Ammavariki Abhishekam, Tondavadalo, Loka Kalyanartham Sastroktanga Homalu. Iswara Anugraham Kosam Dharmaraju Tapasu Chesina Prantham, Vijayawadalo Pata Sivalayanga Peruganchina Saiva Kshetram, Pratyeka Kathanam. Tirupatiloni Prasiddha Saiva Kshetram, Kapilatirtham Sri Kapileswara Bhaktulato Kitakitaladindi, Tamila Kartika Somavarani Puraskarinchukoni, Kapileswarani Sevinche Bhaktulato, Alaya Parisaralu Nindipoyayi, Bhaktulu Kamakshi Samita Kapileswara Swami Varini Darshinchukunnaru. Alaya Pranganamloni, Navula Kattavadda, Naga Silalaku, Sivalingalaku, Nandiswarulaku, Pavitra Jalalato Abhishekam Chesaru, Pasupu Kunkumalato Pujalu Jarupukunnaru, Pavitra Kapilatirthamlo Punyasnanalu Acharinchi, Sivanama Smaranalato Pulakincharu. Chittur Jilla Madanapallelo Nelavaina, Sri Gangamma Talli Devalayamlo, Ammavariki Abhishekotsavam Jarigindi, 800 Samvatsarala Charitranu Sontam Chesukunna, ee Alayamlo, Prati Somavaram Abhishekanni Ghananga Nirvahinchadam Sampradayam. ఈ సందర్భంగా జోళ్ళపాళ్యం వంశస్థుల ఆధ్వర్యంలో వివిధ రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చల్లని తల్లిని సుగంధ ద్రవ్యాల్లో దర్శించి భక్తులు తరించారు. అనంతపురం నగర శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ శివకామేశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామివారికి ప్రత్యేక సేవలు జరిగాయి. మార్గశిర మాసంలో వచ్చే అష్టమిని కాలభైరవ అష్టమిగా పిలుస్తారు. ఈ నేపథ్యంలో ఉదయాత్పూర్వమే గణపతి పూజ కలశ స్థాపన చేసి కాలభైరవ స్వామివారికి పంచామృతాలతో అభిషేకోత్సవం నిర్వహించారు. అనంతరం స్వర్ణ కవచం, బిల్వ పత్రాలు, వడమాలలతో స్వామివారిని చక్కగా అలంకరించి హారతులిచ్చారు. ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణాన్ని కోరుతూ కాలభైరవ హోమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. ఉదయాత్పూర్వమే అమ్మలగన్న అమ్మ శ్రీ భవానీ అమ్మవారికి అభిషేకం చేసి వర్ణమయ పుష్పమాలలతో అలంకరించారు. ఆపై అమ్మవారిని పల్లకీపై వేంచుపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పల్లకీ సేవలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మడ గ్రామంలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సుదర్శన యాగాన్ని వేదోక్తంగా నిర్వహించారు. మార్గశిర మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ 3 రోజుల పాటు సుదర్శన యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజున యాగశాల ప్రవేశం అగ్ని ప్రతిష్ట చేశారు. ఆపై ఋత్విక్కులు హోమగుండాలకు వివిధ ద్రవ్యాలను సమర్పిస్తూ సుదర్శన యాగం చేశారు. మహబూబ్ నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పరమశివుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. రామభక్త హనుమాన్ ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న పరమశివుడికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి గంధం విభూది పువ్వులతో చక్కగా అలంకరించారు. ఆపై కర్పూరహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని తిరుమంగయ్య ఆళ్వార్ సన్నిధిలో తిరుమంగయ్య తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన ఆదివారం టీటీడీ శ్రీ శఠగోప రామానుజ పెరిజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధ గానం నిర్వహించారు. అనంతరం తిరుమంగయ్య ఆళ్వార్కు నివేదనలు చేసి కర్పూరహారతులు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని తొండవాడ గ్రామంలో నిలవై ఉన్న శ్రీ ఉగ్ర ప్రత్యంగిర కాళీపీఠంలో లోక కళ్యాణార్థం అభిషేకాలు, నిత్య హోమాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ యాగ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ ఉగ్ర ప్రత్యంగిర అమ్మవారికి పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పలురకాల పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం యాగశాల ప్రాంగణంలో మైసూర్పాక్తో తయారు చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించి పుష్పాలతో అలంకరించారు. అలాగే కాలభైరవ స్వామి, ఉగ్ర ప్రత్యంగిరాదేవి, శరభేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. కలశ స్థాపన, కలశ పూజలు నిర్వహించిన తరువాత అష్టాష్టక మహాభైరవ యాగాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తన్మయులయ్యారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మంలో వెలసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి మూలమూర్తికి అర్చకులు పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం విఘ్నాలు తొలగించే విఘ్న రాజాధిపతిని మూషిక వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించారు. అనంతపురంలోని టీటీడీ కళ్యాణ మంటపంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీవారి చిత్రపటానికి అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి భగవద్గీత కంఠస్థ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలలో పలువురు విద్యార్థిని విద్యార్థులు భగవద్గీతను పారాయణం చేశారు. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే పార్వతీనాథుడి మహిమాన్విత ఆలయాలకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరం. కృష్ణమ్మ పరవళ్లు, దుర్గమ్మ దీవెనలు కలగలిసిన ఓ ఆధ్యాత్మిక నగరం బెజవాడ. అటువంటి బెజవాడలో ఎంతో పురాతనమైన శివాలయంగా పేరొందింది వన్ టౌన్లోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం. పాండవాగ్రజుడు ధర్మరాజు స్వయంగా ఇక్కడ పరమేశ్వరుని ప్రతిష్ఠించి పూజించినట్లు స్థల పురాణం. ఆసక్తికర అంశాలను పొదవి పట్టుకుని పాత శివాలయంగా విరాజిల్లుతున్న ఈ ఆలయ విశేషాలు మీకోసం. పాండవులు పరమశివుణ్ణి ఆరాధించిన ప్రదేశం, ధర్మరాజు ఈశ్వర అనుగ్రహం కోసం తపస్సు చేసిన ప్రాంతం, శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి మనోహర ఆలయం, విజయవాడలో పాత శివాలయంగా పేరొందిన శైవక్షేత్రం, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడు కొలువైన హరిహర ధామం, భక్తుల మొరలు ఆలకించే విఘ్నాధిపతి సుబ్రహ్మణ్య స్వామి, ఆలయానికి ఆకర్షణగా రుద్రతాండవం చేస్తున్న లయకారుడి మనోహర మూర్తి, బెజవాడవాసుల ముక్తి కేంద్రంగా విరాజిల్లుతున్న మహేశ్వరుడి నిలయం, ఇంత పురాణ ప్రాభవాన్ని సొంతం చేసుకున్న ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే. తెలుసుకోండి, విజయవాడ వన్ టౌన్ లో అత్యద్భుతంగా దర్శనమిస్తున్న శైవక్షేత్రమే ఇప్పటి వరకు మీరు విన్న విశిష్టతలను సొంతం చేసుకున్న అపూర్వ శివాలయం. పాత శివాలయంగా పేరొందిన ఈ ఆలయంలో ఆది దంపతులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్లుగా ఈ మహాక్షేత్రంలో నిలవై భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. అత్యంత సుందరమైన నిర్మాణ చాతుర్యం, శిల్పకళా వైభవంతో ఎంతో ఆకర్షణీయంగా అలరారుతున్న ఈ ఆలయానికి ఘనమైన పురాణ ప్రాశస్త్యం ఉంది. కృష్ణమ్మ పరవళ్లతో కాంతులేనుతున్న ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. ఇక్కడే ద్వాపరయుగంలో అర్జునుడు పరమేశ్వరుడి కృపతో పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఈ కారణంగానే పాండవులందరూ ఇదే ప్రదేశంలో మహేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు. అలా ధర్మస్వరూపుడైన పాండవ అగ్రజుడు ధర్మరాజు ఈశ్వరుడు గురించి తపస్సు చేసి స్వామి సాక్షాత్కారం పొందిన ప్రదేశమే నేడు మనం చూస్తున్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం. ఇంద్రకీలాద్రి కొండ దిగువన కనకదుర్గమ్మ పాదాల చెంత ఉండడంతో ఒకప్పుడు ఈ ఆలయానికి పాత శివాలయమనే పేరు ఉండేది. కాలక్రమంలో అదే పాత శివాలయంగా వినతికెక్కింది. ఇక ఆలయ ప్రవేశంలోనే భక్తులను తన్మయత్వానికి గురిచేస్తూ ఉంటుంది లయకారుడైన త్రినేత్రుడి రుద్రతాండవ విన్యాసము. ఆ మూర్తిని దర్శించుకున్న భక్తులు ధ్వజస్తంభానికి మొక్కి ఆలయ ప్రవేశం చేస్తారు. అనంతరం నందీశ్వరుడి అనుమతితో అనంత తేజో విరాజిత కిరణకాంతులను వెదజల్లే శ్రీ మల్లేశ్వర స్వామివారి దివ్యమంగళ లింగాన్ని అభిషేకాది అర్చనలతో సేవించి పునీతులవుతారు. ఆ పక్కనే త్రిలోకపావని పార్వతీదేవి శ్రీ భ్రమరాంబాదేవిగా సహస్ర స్వర్ణమయ మేలివర్ణపు ఛాయతో ధగధగాయమానంగా శోభిల్లుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తూ ఉంటారు. అమ్మవారి సన్నిధిలో ఏటా కార్తీక మాసంలో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో అమ్మవారిని కొలువుదీర్చి అర్చనలు నిర్వహించడం విశేష సంప్రదాయంగా వస్తోంది. అలా శ్రీ భ్రమరాంబాదేవి, లలితాదేవి, పార్వతీదేవి,
సర్వమంగళాదేవి, కాత్యాయని మాత, గిరిజాదేవి, భువనేశ్వరీదేవి, చండీశ్వరి, సరస్వతి, చాముండేశ్వరి, రాజరాజేశ్వరీదేవి, గజలక్ష్మి, గౌరీదేవి, మహాలక్ష్మి, జగన్మోహిని, శివమోహిని వంటి 30 రకాల అలంకారాలలో కార్తీక మాసం నెల రోజులు భక్త కోటిని కన్విందు చేస్తూ ఉంటారు. అనంతరం ఉపాలయాలలో కొలువైన శ్రీ మహాగణపతి, షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వార్లను భక్తులు దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ దర్శనమిచ్చే గణపతిమూర్తి విగ్రహం ఎంతో పురాతనమైందని చెబుతూ ఉంటారు. ఇక ఇదే ఆలయ ప్రాంగణంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలోని నాగదేవతల విగ్రహాల చెంత భక్తులు ప్రదక్షిణలు, దీపారాధనలు చేసి ఇష్టకామ్యార్థాలు సిద్ధింపజేసుకుంటారు. పురాణ ప్రాభవం, ముక్కంటి దివ్యలీలా వైభవంతో భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతున్న వెజవాడ పాత శివాలయ సందర్శనం సమస్త పాపహరణం, సర్వ శుభదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం శివారులో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఇటీవలే జీర్ణోద్ధరణ చేశారు. ఈ నేపథ్యంలో కాలభైరవాష్టమి సందర్భంగా గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యాహవాచనం, నవగ్రహ పూజలు జరిపారు. అనంతరం ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, కాలభైరవ హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళంలో కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా జరిగిన శివ పార్వతుల కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. విశాలమైన మైదానంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శివ పార్వతులను కొలువు తీర్చి భాజా భజంత్రీల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులు కోటి దీపోత్సవంలో పాల్గొని దీపాలు వెలిగించి పరమశివుడికి నివేదించారు. ఈ సందర్భంగా సినీ నటుడు తనికెళ్ల భరణి శివతత్వాలను ఆలపించారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. షష్ఠి వేడుకల్లో భాగంగా వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని అర్చకులు అందంగా అలంకరించిన మంటపంలో కొలువు తీర్చారు. మాంగళ్య సూత్రధారణ ఘట్టం విశిష్టతను వేద పండితులు వివరిస్తుండగా స్వామివారి కళ్యాణం జరిగింది. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని హరోం హర స్మరణలు చేసి పులకించారు. హైదరాబాద్ లోని తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి అర్చక స్వాములు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి కళ్యాణ ఘట్టాలను మనోహరంగా నిర్వహించారు. భాగ్యనగర వాసులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. అలాగే హైదరాబాద్ సంతోష్ నగర్ కాలనీలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధ్యయన బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా చివరి రోజున చక్రస్నానం జరిగింది. స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసి విశేష ఆరాధనలు పూర్తి చేసిన తరువాత చక్రస్నానం జరిపారు. శ్రీకాకుళం చిన్నబజార్లో నిలవైన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది.
మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారు ముత్యాల చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు చల్లని తల్లిని మనసారా సేవించి కీర్తనలు ఆలపించి భజనలు చేసి పునీతులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ఏటా 7 రోజుల పాటు షష్ఠి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఇందులో భాగంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని సకల శోభితంగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు కార్తికేయుని కళ్యాణాన్ని కనులారగాంచి పరవశించారు. అలాగే జిల్లాలోని ఏలూరు పోస్టల్ కాలనీలోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శరవణ భవుడు తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామివారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హరిహర భక్త సమాజం ఆధ్వర్యంలో ఆలపించిన కీర్తనలు అలరించాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని పార్వతీపురంలో కొలువైన శ్రీ మైసమ్మ తల్లికి ఆలయంలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అమ్మలగన్న అమ్మగా ఈ ప్రాంత వాసుల ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్న మైసమ్మ తల్లిని స్వర్ణ శోభితంగా దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని తరించారు. తిరుమల శ్రీవారు వెంకటాచలంపై నిలవై భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఆ స్వామి కొలువైన తిరుమల క్షేత్రాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. నిత్యం వేలాదిగా తిరుమలకు విచ్చేసే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏడుకొండల పవిత్రతను పరిరక్షిస్తూ టీటీడీ విస్తృత చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఆ విశేషాలేంటో ఒకసారి మనము తెలుసుకుందాం. స్వచ్ఛ తిరుమల అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంచేసిన తిరుమల క్షేత్ర ప్రాశస్త్య కీర్తి కిరీటంలో చేరిన మరో కలికితురాయి. భారత ప్రథమ పౌరుడి నుంచి దేశ విదేశీ ప్రముఖుల వరకు ఎందరో మహానుభావులు ఆనందనిలయ వైభవాన్ని, స్వామివారి దివ్యత్వాన్ని, శేషాచల సానువుల పవిత్రతను, ప్రకృతి రమణీయతను, పరిశుభ్రతను ప్రత్యక్షంగా వీక్షించి పరవశించారు, వేణోళ్ల కీర్తించారు. అశేష భక్తకోటి ఆధ్యాత్మిక దివ్యధామంగా వెలుగొందుతున్న తిరుమల క్షేత్రంలో స్వామివారు అణువణువు నిండి ఉన్నారు. అందుకే హరి సర్వాంతర్యామి అని భక్త శిఖామణులు తమ కృతులతో శ్రీనివాసుడి లీలా విశేషాలను స్తుతించారు. ఇల వైకుంఠంగా భాసిల్లుతున్న వెంకటాచలంలో శ్రీవారు భక్తవత్సలుడిగా కొలువై అభయప్రదానం చేస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ ఉన్న నేల పవిత్రం, గాలి పవిత్రం, నీరు పవిత్రం. అంతెందుకు, ప్రతి రాయి రప్ప చెట్టు చేమ అన్నీ ఎంతో పవిత్రమైనవి, పరమ పుణ్యప్రదమైనవి. అందుకే ఏడుకొండలవాడు నెలవైన సప్తగిరులను ఎంతో పూజనీయంగా భావిస్తారు శ్రీవారి భక్తులు. వారి భక్తి విశ్వాసాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల గిరుల పవిత్రతను పరిరక్షిస్తూ క్షేత్ర ప్రాశస్త్యం ఇనుమడించే విధంగా పరిశుభ్ర వాతావరణం వెల్లివిరిసేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరుమలలో ఆధ్యాత్మికత, పచ్చదనం, పరిశుభ్రత పరిడవిల్లే విధంగా కృషి చేస్తోంది. టీటీడీ అనుబంధ విభాగాలైన ఆరోగ్య శాఖ, ఉద్యానవన శాఖ, అటవీ శాఖ, ఇంజనీరింగ్ విభాగాల సంయుక్త ప్రణాళికలతో స్వచ్ఛ తిరుమల ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లుతోంది. స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్న భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆయా విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు తమ అమూల్యమైన సేవలను నిరంతరాయంగా అందజేస్తూ ఉంటారు. అనునిత్యం వేలాదిగా భక్తులు సందర్శించే తిరుమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ముఖ్యంగా ఆరోగ్య శాఖ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు 3 షిఫ్ట్లలో అవిశ్రాంతంగా పనిచేస్తూ తిరుమల క్షేత్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకనుగుణంగా వీరికి టీటీడీ అత్యాధునిక పరిశుభ్ర యంత్రాలను, వాక్యూమ్ క్లీనర్లు, జెట్ క్లీనర్లను అందుబాటులో ఉంచుతోంది. అర్ధరాత్రి నుంచే పరిశుభ్రత కార్యక్రమాలు మొదలవుతాయి. ఏకాంత సేవ అనంతరం స్వామివారి ఆలయాన్ని సిబ్బంది శుభ్రపరుస్తారు. అలాగే భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పరిశుభ్రం చేయడంతో పాటు క్రిమిసంహారక రసాయనాలను చల్లుతారు. భక్తుల అవసరాల కోసం తిరుమలలోని చాలా ప్రాంతాలలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. ఇక ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన వ్యర్థాలను గోగర్భం డ్యాం సమీపంలోని
డంపింగ్ యార్డ్కు తరలించి అక్కడ వాటిని రీసైక్లింగ్ చేస్తారు. అలాగే తిరుమలలో ఉత్పన్నమయ్యే మురుగునీరు, వ్యర్థ జలాలను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించి వాటిని శుభ్రపరుస్తారు. ఇలా శుభ్రపరిచిన నీటిని ఉద్యానవనాల సంరక్షణ, మొక్కల పెంపకానికి వినియోగిస్తారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించే దిశలో భాగంగా 50 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తిరుమలలో పూర్తిగా నిషేధించారు. తిరుమల పవిత్రత, పరిశుభ్రతను కాపాడడానికి భక్తులు పాటించాల్సిన నియమాల గురించి బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా సూచనల్ని అందిస్తూ ఉంటారు. ఇక ఉత్సవాల సమయంలో భక్తులు ఎక్కువగా సంచరించే మాడవీధులు, గ్యాలరీలను సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తారు. భక్తులకు అన్నప్రసాదాలను అందించే తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రంలో సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తూ అక్కడి భోజనశాలను పరిశుభ్రంగా ఉంచుతారు. ఇక కాలుష్యానికి కారణమయ్యే సంప్రదాయ ఇంధన వనరులైన పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించే దిశగా టీటీడీ కృషి చేస్తోంది. ఇందుకోసం సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. తిరుమలలోని పలు ప్రాంతాలలో గాలిమరల్ని ఏర్పాటు చేసి ప్రకృతి సహజమైన గాలి ద్వారా విద్యుత్తును తయారు చేస్తోంది. భక్తుల వేడినీటి అవసరాల కోసం అతిథి గృహాలపై సోలార్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి సోలార్ వనరుల్ని పాక్షికంగా వినియోగిస్తోంది. అలాగే కాలుష్య కారకాలైన పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో తిరుమలలో సాధ్యమైనంత మేర బ్యాటరీ వాహనాలను ఉపయోగిస్తోంది. ఇక భక్తులకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో దాదాపు తిరుమల అంతటా స్వచ్ఛమైన జలప్రసాదం కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలను విస్తృత స్థాయిలో అందజేస్తోంది. తిరుమలలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడానికి సహజ సిద్ధంగా ఏర్పడిన శేషాచల అడవులతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు భక్తులను ముగ్ధుల్ని చేస్తున్నాయి. అదేవిధంగా తిరుమలలో ఏర్పాటు చేసిన కృత్రిమ జలపాతాలు, ప్రహరీ ఉద్యానవనాలు చూపరుల మదిని ఆకర్షిస్తున్నాయి. ఇలా తిరుమల పవిత్రతను, పరిశుభ్రతను, పచ్చదనాన్ని కాపాడడానికి టీటీడీ చేస్తున్న కృషి తిరుమల క్షేత్రాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతూ స్వచ్ఛ ఐకాన్కు పెట్టింది పేరుగా చిరస్థాయిగా తిరుమల క్షేత్రం నిలిచేలా సఫలీకృతమైందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం హిందుస్థానీ గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. కోల్కతాకు చెందిన డాక్టర్ రామ్ శంకర్ బృందం ఆలపించిన పలు రాగాలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 13 కంపార్ట్మెంట్లలో భక్తుల కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 529 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.